కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల క్రమబద్దీకరణ ఉచితంగా చేపట్టాలని, 420 గ్యారంటీలు ఇచ్చి కేవలం 6 గ్యారంటీలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆరోపించారు. బుధవారం స్థానిక నాయకులతో కలిసి సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాడు ఎల్ఆర్ఎస్ ఉచితమని ఇప్పుడు ఫీజు అంటున్నారని, ప్రతిపక్షం ఉన్నప్పుడు మాట ఇచ్చి ఇప్పుడు మడమ తిప్పారని తెలిపారు. ఎన్నికలప్పుడు ఎల్ఆర్ఎస్ ఇస్తామని మాట ఇచ్చిన కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. నేను చెప్పేది ఒకటి, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకి ఉచిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మొండి చేయి చూపించడం అలవాటు అయిపోయింది. ఈరోజు అలవి కాని హామీలు ఇచ్చి అన్నీ ఉచితం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మొండి చేయి చూపిస్తూ ఈరోజు వాళ్ళ వైఖరిని ప్రదర్శించుకోవడం ఈరోజు హాస్యాస్పదం. ఈరోజు 420 హామీలు, 6 గ్యారంటీలు, 6 గ్యారంటీల్లో 13 హామీలు, అవన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎలక్షన్ల ముందు రేవంత్ రెడ్డి గారు కానీ, బట్టి విక్రమార్క కానీ, ఉత్తమ్ కుమార్ గారు కానీ, అదే రకంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, సీతక్క కానీ, ఇవన్నీ కూడా ఎల్ఆర్ఎస్ మీద ఈరోజు ఉచితంగా మేము అమలు చేస్తాం. మీరు అప్పటిదానికి ఎవరు కూడా ఏ డబ్బులు కట్టొద్దు అని చెప్పి 25,44,000 అప్లికేషన్లు పెండింగ్లో పెట్టిర్రు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే కోర్టులో పిలిచి ఈరోజు మీ పక్షాన మేము నిలబడతామని చెప్పన్నారు. కానీ ఇప్పుడు మాట మార్చి 31 మార్చి వరకు డెడ్లైన్ పెట్టి 20,000 కోట్ల రూపాయలు పేద వర్గాల మీద భారం మోపి ఖజానా నింపుకోవడానికి దమ్మి చేస్తూ ఉన్నారు. ఈరోజు దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలని చెప్పి ప్రజల పక్షాన, రైతుల పక్షాన మేము పోరాడతాం. మేము ఎట్టి పరిస్థితుల్లో అవి అమలు కాకపోతే మేము మా నిరసన అనునిత్యం కొనసాగుతుంది. ఈరోజు అందరు పెద్దలు చెప్పినట్టుగా రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ, ఈరోజు 2,500 రూపాయల గృహలక్ష్మి కానీ, ఈరోజు పెన్షన్లు కానీ ఏవి కూడా సక్రమంగా జరుగుతలేవు. నిరుద్యోగ భృతి కానీ ఇవన్నీ కూడా అమలు చేయాలని చెప్పి లేని పక్షంలో ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజలందరూ తిరస్కరించి బొందబెట్టే సమయం ఆసన్నం అవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ఎల్ఆర్ఎస్ని బేషరతుగా ఉచితంగా అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై